జిల్లాలోని హెడ్ మాస్టర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటిదాకా మీరు 9వ తరగతి క్యూఆర్ కోడ్స్ పొందడానికి చాలా ఇబ్బందులు పడినారు, అందరికీ తెలిసిన విషయమే. అయితే క్యూఆర్ 9వ తరగతి క్యూఆర్ కోడ్స్ పొందడం మీకు మెదక సులువు. ఎలా అంటే, మీ టీచర్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ డేటాను సింక్రనైజ్ చేయండి, స్టూడెంట్ డేటాను సింక్రనైజ్ చేయాలి. స్టూడెంట్ డేటాను సింక్రనైజ్ చేసిన తర్వాత బైజూస్ అనే ఆప్షన్ తీసుకోండి. బైజూస్ అనే ఆప్షన్ ఓపెన్ చేసేస్తే మీకు అక్కడ మూడు టైల్స్ ఉంటాయి. అందులో చివరిది సబ్స్క్రిప్షన్ ట్యాగింగ్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకోండి. దాంట్లో మీరు ఏం చేస్తారంటే, దాన్ని క్లిక్ చేసినట్టే 9th క్లాస్ పిల్లల యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 9th క్లాస్ పిల్లల డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఏ పిల్లవాని యొక్క క్యూఆర్ కోడ్ అయితే మీకు కావాలో ఆ పిల్లవానికి సంబంధించి, లేదా అందరివి, మీరు ఏం చేస్తారంటే ఆ పిల్లల యొక్క క్యూఆర్ కోడ్స్ కొన్ని ఫీడ్ అయ్యాయి అయితే నెంబర్ ఉంటుంది కింద, ఆ నెంబర్ని మీరు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయడం ద్వారా మీరు ఆ పిల్లవానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ని మీరు పొందవచ్చు. ఇది చాలా ఈజీ. ఇక మీదట మనకు బైజూస్ 9th క్లాస్ పిల్లలకి రావట్లేదు సార్, చాలా ట్యాబ్స్ ప్రాబ్లం ఉన్నాయి, ఇలాంటి విషయాలు ఉండవండి. ఇంకా దయచేసి ఇది వెంటనే మీకు ఈ వీడియో చూసిన వెంటనే మీరు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు 8th క్లాస్ పిల్లల్లో ఎస్డీ కార్డ్స్ చాలా పాఠశాలల్లో ఇవ్వలేదు, నో ప్రాబ్లం అండి. 8th క్లాస్ పిల్లలకి ఎస్డీ కార్డ్స్ లేకపోయినా ఆన్లైన్ బైజూస్ యాప్ని పుష్ చేసింది గవర్నమెంట్. సో దయచేసి మీరు ఒకసారి ఆ 8th క్లాస్ పిల్లల యొక్క ట్యాబ్స్ని అన్నింటినీ అప్డేట్ చేయండి. ఆన్లైన్ బైజూస్ యాప్ వస్తుంది, ఎస్డీ కార్డ్ లేకపోయినా పనిచేస్తాయి. థ్యాంక్ యూ అండి, దయచేసి ఈ విషయాన్ని వెంటనే చేస్తారని ఆశిస్తున్నాను.